రేపు ఇవాళ ఒక రోజు పోతే రేపు మన తెలంగాణ రాష్ట్రానికి మన హైదరాబాదుకు బీజేపీ అగ్రనాయకులు ప్రధానమంత్రి మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జేపీ నడ్డా ప్రతి ఒక్కరు ఇట్లా బా బీజేపీలో ఉన్నటువంటి ప్రతి పెద్ద నాయకులు అందరూ రేపు హైదరాబాద్కు వాలిపోతున్నారు సో అందరూ ఇక మూడు రోజుల పాటు ఇక్కడ సమావేశం ఉంటుంది జాతీయ కార్యవర్గ సభ దాని తర్వాత మూడవ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్లో మోడీకి సంబంధించినటువంటి పెద్ద బహిరంగ సభ ఉంటుంది దానికోసము చేస్తుంది అయితే మోడీ హైదరాబాద్కు వస్తున్నటువంటి మోడీకి ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి తెలంగాణ వ్యక్తి తెలంగాణ వాది చేయాల్సినటువంటి విజ్ఞప్తి డిమాండ్లు ఏందనేది ఫస్ట్ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ తెలంగాణకు ఏం తెస్తున్నావు అనే నినాదం మనము ప్రజలకు తీసుకపోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అనగదొక్కి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని ఆపేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి ఆయన రాజకీయంగా మనుగడ సాధించాలనే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నాన్ని మనం కనుక తిప్పికొట్టకపోతే మన రాష్ట్రము ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రానికి రావాల్సిన మనకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన ప్రతిదీ మనము అడగాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని అడుగుదాం తెలంగాణకు మెడికల్ కాలేజ్ కావాలని అడుగుదాం తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అడుగుదాం తెలంగాణకు విభజన చట్టంలో చెప్పినటువంటి బయారం ఉక్కు ఫ్యాక్టరీ అడుగుదాం ఓ గిరిజన యూనివర్సిటీ అడుగుదాం ఇలా ప్రతిదీ తెలంగాణకు విభజన చట్టం ప్రకారము లేకపోతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ప్రతిదీ అడగాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలుగా తెలంగాణ వ్యక్తులుగా మన మీద ఉన్నది కాబట్టి అది అడుగుతూనే ఇక తెలంగాణకు వస్తున్నటువంటి మోడీకి మన స్వాగతం చెప్పాలి దాంతోపాటు మోడీ ఏ రాష్ట్రానికి పోయినా కానీ నీకు బాగా గుర్తే ఉండి మోడీ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర సాంప్రదాయాలను ఆ రాష్ట్ర పద్ధతుల ప్రకారము ఆయన వేషధారణ ఉంటుంది ఇప్పుడు సపోజ్ పంజాబ్కి పోతే పంజాబ్లో ఈ తలపాగా గడతాడు ఇంకొక రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వస్త్రాధారణకు సంబంధించి ఆ ఆ దుస్తుల్లో ఆ కాస్ట్యూమ్ డిజైన్లో దిగిపోతాడు మరి తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ ఇప్పుడు ఏ కాస్ట్యూమ్ వేసుకుంటాడు అనేది సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నది సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది మరి తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ దట్టు బోనాల ముందే వస్తున్నటువంటి మోడీకి మనం ఏ వేషం వేయాలి ఏ వేషం వేసుకోమని చెప్పేసి మనం మోడీకి సూచించాలి అనేది ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి టాపిక్ ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మోడీ గారికి మరి మన మన సాంప్రదాయాలు మన పద్ధతులు కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఒకసారి ఆయనకు అది గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఈయన ఒక్కో ప్రాంతానికి పోయినప్పుడు ఒక్కో రాష్ట్రానికి పోయినప్పుడు ఇట్లా ఒక్కో రకంగా వేషాలు వేసుకునే మన ప్రధానమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఎట్లాంటి వేషం వేస్తాడు సో ఇక్కడ చూడండి రకరకాల ఎన్ని ఇవి చాలా తక్కువ ఇంకా సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కో ప్రాంతానికి పోయినప్పుడు ఒక్కో రకంగా డ్రెస్సులు వేస్తాడు మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు దట్టు ఇళ్ళటి నుంచే బోనాల పండగ కూడా స్టార్ట్ అవుతుంది ఇలాంటి నుంచే బోనాల పండగ కూడా తెలంగాణలో స్టార్ట్ అవుతున్నది మరి మన తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ గారు ఏ వేషం వేసుకుంటే బాగుంటుంది మన తెలంగాణ సాంప్రదాయాల పద్ధతిలో ఏ వేషం వేసుకోవాలనేది ఒక చిన్న అది కూడా చూపిస్తాం మీకు ఇగో ఇది మోడీ గారు ఇక్కడ మన మన పోతురాజు గుర్తుంది కదా మన తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ పోతురాజేషం వేసుకుంటే నిజంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ పద్ధతులను గౌరవించిన అవుతాడు మరి నిజంగా మోడీ మరి పోతురాజేషం వేస్తాడా ఏడా అనేది మనము రేపు చూడాలి ఎట్లాగో బోనాల పండుగ వచ్చింది నిజంగా తెలంగాణ మీదంతా ప్రేమే ఉండుంటే ప్రతి రాష్ట్రానికి పోతే మీరు ఎట్లయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బట్టలు వేసుకొని కాస్ట్యూమ్ డిజైన్స్ వేసుకొని ఫోటోలకు ఫోదీస్తారో అట్లనే బోనాల పండుగ ముందు తెలంగాణకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మా తెలంగాణ సాంప్రదాయాలు మా తెలంగాణ పండుగల్లో పెద్ద పండుగ అయినటువంటి బోనాల పండుగ ముందుండి నడిపించే పోతు రాజేశ్వం వేసుకోవాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నిజంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పోతు రాజేశం వేసుకోవాలి చెరగోలు అట్టుకోవాలి మంచిగా కోటలకు ఫోజులు ఇవ్వాలి మా తెలంగాణ సాంప్రదాయాన్ని మా బోనాలని మీరు గౌరవించాలి గుర్తించాలి కాబట్టి మరి మన విజ్ఞప్తిని తెలంగాణ ప్రజల విజ్ఞప్తిని ఆయన వింటడా వినడా మరి ఏం విషయం వేసుకుంటాడు అనేది చూద్దాం ఈ ఒకటి రెండు రోజుల్లో సో ఇది మోడీ గారికి సంబంధించినటువంటి మన తెలంగాణకు వస్తున్నటువంటి మోడీ గారిని మనము రెగ్యులర్గా మనకు ఎట్లయితే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వచ్చేటివి అడుగుతూనే ఆయన ఢిల్లీకి వెళ్ళి వస్తా వస్తా ఏమైనా తెస్తారా తేడా మనకు తెలియదు ఆయన మ్యాక్సిమ్ అయితే తేడు కానీ ఒక వేషం అయితే వేసుకొని వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రాష్ట్రానికి పోయినప్పుడు ఏదో ఒక రకమైన కాస్ట్యూమ్లో మంచి అద్భుతంగా చూడడానికి బాగుండే విధంగా వేసుకొని వస్తాడు అట్లనే మన రాష్ట్రానికి వస్తేప్పుడు కూడా ఇది వేసుకొని రావాలని తెలంగాణ ప్రజలు సూచిస్తున్నారు మేము కాదు చెప్పేది